ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య నాలుగవ శుక్రవారము ఆలయమందు రక్షకుని సమర్పణ ఉత్సవము మీరు ఎదురు ప్రభువు దిఢీలున దేవాలమునకు వచ్చును మొదటి పఠనము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు దిఢీలున దేవాలమునకు వచ్చును మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు అతని ఎదుట నిలబడగలవాడెవడు అతడు సబ్బు వంటివాడు లోహములను శుద్ధి చేయు అగ్ని వంటివాడు అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు అప్పుడు యూద ఎరుషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలు పూర్వకాలమునందువలే అతనికి ప్రీతిపాత్రములు అగును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన ఈ మహిమాన్వితుడైన ప్రభువు ఎవడు మహావీరుడైన ప్రభువు ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను రెండవ పఠనము హెబ్రియలకు రాయబడిన లేక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు తాను పుత్రులని పిలుచువారు రక్త శరీరములు కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యను మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును తద్వారా మృత్యుభయము చేత తమ జీవితమంతయు బాలిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అట్లయ్యను ఆయన సహాయపడునది దేవదూతలకు కాదని విషయము స్పష్టము అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు అబ్రహాము సంతతికి ఆయన తోడ్పడును ప్రజల పాపముల పరిహారార్థము భగవత్ సేవలు విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుటగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చినని దీని భావము తానును శోధింపబడి వ్యధనుందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి నలభైవ వచనము వరకు మోషే చట్ట ప్రకారము వారు శుద్ధిగావించుకోవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రములు వ్రాయబడియున్నట్లు మరియమ్మ ఏసేపులు బాలుని ఎరుషలేమునకు తీసుకొని పోయిరి చట్ట ప్రకారము ఒక జత గువలనైనా రెండు పావురపు పిల్లలనైనా సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి ఆ సమయములు యరుషులేములు సిమియోను అను నీతిమంతుడైన దైవభక్తుడు ఉండెను అతడు ఇస్రాయేలు ఓదార్పునకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతనియందు ఉండెను ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని తన హస్తములోనికి తీసుకుని దేవుణ్ణి ఇట్లు స్తుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రణింపనిమ్ము ఏలనా నా కనులతో నీ రక్షణమును చూచియుంటిని ప్రజలందరి ఎదుట నీవు రక్షణమును సిద్ధము చేసి అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు నీ ప్రజలు ఇస్రయేలులకు మహిమ చేకూర్చు వెలుగు బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లి తండ్రి ఆశ్చర్యపడిరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బాలుని తల్లి మరియమ్మతో ఇట్లనెను ఇదిగో ఈ బాలుడు ఇస్రయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరణమునకు కారకుడగును ఇతడు వివాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును పోవునున్నది అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను ఆమె ఆశేరు వంశీయుడు పుత్రిక ఆమె కడు వృద్ధురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత ఎనిమది నాలుగు సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవల్లు దేవుని సేవలో మునిగి ఉండెను ఆమె ఆ క్షణమునని దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను యరుశులేము విముక్తికై నిరీక్షించు వారందరికీ ఆ బాలుని గురించి చెప్పసాగెను వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా ప్రాంతములోని తమ పట్టణము నజరేతునకు తిరిగి వచ్చిరి బాలుడు పెరిగి దృఢాకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను ఇది క్రీస్తు సువిశేషము クリストはメイクストティカルグヌガか